అక్టోబర్లో రానున్న దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న అరవింద సామెత ప్రమోషన్ సెప్టెంబర్ 2వ వారం నుండి ప్రారంభం కాబోతుంది. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ వచ్చే నెల 2వ వారంలో తిరుపతిలో అత్యంత భారీ స్థాయిలో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీకి సంబంధించి 2వ టీజర్ ను వీలైనంత త్వరలో విడుదల చేయమని ఈ మూవీ బయ్యర్లు త్రివిక్రమ్ పై రోజు రోజుకు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ హిట్స్ పరంగా సంచలనాలు క్రియేట్ చేసిన అసంచలనాలు ఈ మూవీకి బయ్యర్లకు ఏమాత్రం ధైర్యం కలిగించడం లేదు అని టాక్. త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రాబోతున్న అరవింద సామెత ఈ అంచనాలను అనుగుణంగా కాకుండా ఒక మాస్ డైరెక్టర్ ఒక టాప్ హీరోతో తీసిన సినిమా టీజర్ల రొటీన్ గా ఉంది అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ మార్క్ ను చూపెడుతూ ఈ సినిమాకు సంబంధించిన మరొకటి టీజర్ వినాయక చవితి రోజున విడుదల చేయమని ఈ మూవీ బయ్యర్లు త్రివిక్రమ్ ను అడుగుతున్నట్లు సమాచారం. ఫ్యామిలీ సినిమాలకు చిరునామాగా ఉండే త్రివిక్రమ్ మొట్టమొదటిసారి జూనియర్ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ జూనియర్ మాస్ స్టైల్ లోకి వెళ్లిపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అరవింద సామెతను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేయకపోతే ఈ మూవీకి కోరుకున్న స్థాయిలో అత్యంత భారీ కలెక్షన్స్ రావు అన్న తమ అభిప్రాయాన్ని బయ్యర్లు త్రివిక్రమ్ దృష్టికి తీసుకొచ్చినట్లు టాక్. దీనితో అలర్ట్ అయిన త్రివిక్రమ్ జూనియర్ పూజా హెగ్డే సునీల్ మధ్య నడిచే ఒక కామెడీ ట్రాక్ సీన్ ను హైలైట్ గా చేస్తూ ఇప్పుడు మరో టీజర్ ను కట్ చేసే పనిలో త్రివిక్రమ్ టీమ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలు ఈ మాత్రం అంచనాలు తేడాలు వచ్చిన ఘోరమైన ఫ్లాప్ లాగా మారుతున్నట్లు నేపథ్యంలో మూవీని అటు మాస్ కు ఇటు క్లాస్ కు వచ్చే విధంగా రూపొందించడంలో త్రివిక్రమ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.